హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి నెక్స్ట్ వేవ్ కంపెనీ టెక్నాలజీ ఉంది కదా సో ఈ నెక్స్ట్ వేవ్ టెక్నాలజీ కంపెనీలు ఏంటంటే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు సో అది కూడా మన నేటివ్ లాంగ్వేజ్ తెలుగులోనే ఉంటుందండి జాబు సో మనకి తెలుగులోనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి సో మనం తెలుగులోనే వర్క్ అనేది చేసుకోవచ్చు తెలుగు కమ్యూనికేషనే ఇందులో అయితే ఉంటుంది చాలా మంచిది సో ఎవరైతే అంతగా ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ భయమో అనుకునే వాళ్ళు ఏంటంటే ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ కాబట్టి తెలుగులోనే జాబ్ చేయలే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఏ స్టేట్ వాళ్ళైనా సరే దీనికనేది అప్లై అనేది చేయొచ్చండి సో అప్లై చేయడానికి కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మీకు అయితే ఈ వీడియో ద్వారా అందిస్తాను సో చివరి వరకు అయితే చూడండి అలాగే నా చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ ఆల్సో మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా నేను ఇస్తాను అందులో కూడా జాయిన్ అయిపోండి ఎందుకంటే మన వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్లో డిఫరెంట్ టైప్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ జాబ్ మ్యాలర్స్ డేట్స్ ఇలాంటివన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది సో అది అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ పార్ట్ టైం లేదా సెంట్రల్ గవర్నమెంట్ సో మీకు ఏ ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలో మీ క్వాలిఫికేషన్ ఏంటనేది కామెంట్ చేస్తే ఆ టైప్ ఆఫ్ జాబ్స్ అన్ని కూడా మన ఛానెల్ పోస్ట్ చేస్తుంటాము సో అది మెయిన్ థింగ్ సో ఇప్పుడు ఏంటంటే మనకి వీడియోలోకి లెక్క తెలుపుదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ వేవ్ కంపెనీ వాళ్ళు ఏంటంటే బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అయితే కావాలనుకుంటున్నారు సో ఈ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ పోస్ట్లు అయితే భర్తీ చేశారు సో ఇక్కడ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సేల్స్ అనేది ఇచ్చారు తమిళ్ తెలుగు హిందూ హిందీ అనేది ఇచ్చారు సో మనకి ఏ అంటే ఏ స్టేట్ వాళ్ళు అంటే ఏ లాంగ్వేజ్ అయితే మీకు కంఫర్టబుల్గా ఉంటుందో ఆ లాంగ్వేజ్కి మాత్రమే అప్లై చేయండి సో ముందే చెప్తున్నాను మీకు తెలుగు కమ్యూనికేషన్ బాగుంటే తెలుగుకి అప్లై చేయండి హిందీ బాగా వచ్చండి మీ హిందీ నేటివ్ అయితే దానికి అప్లై చేయండి తమిళనాడు అయితే తమిళ్ బాగా వచ్చిన వాళ్ళు మీ తమిళ్ లాంగ్వేజ్ అయితే నేటివ్ సో అది మాత్రమే దానికి అప్లై చేయండి సో అలా అయితేనే మీకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది వర్క్ చేయడానికి కూడా సో అది ఇదైతే ఫుల్ టైమ్ అండి లైఫ్ లాంగ్ కూడా మనం పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కింద ఇంట్లో ఉండే చేసుకోవచ్చు ఫుల్ టైము చాలా మంచి ఆపర్చునిటీ తెలుగులో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఎవరైనా సరే దీనికి అప్లైనే చేసుకోవచ్చు సో అది ఇక్కడ అప్లైనా ఉంది కదా సో ఈ అప్లై పైన క్లిక్ చేసేసి మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి అండ్ ఆల్సో మీ ఫుల్ అడ్రస్ అండ్ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ కూడా మంచిగా ఇవ్వండి మీ రెజ్యూమ్ ఒకటి మంచిగా క్రియేట్ చేసి పెట్టండి సో ఎలా పెడితే అలా పెట్టకండి ఎందుకంటే చాలామంది అప్లై చేస్తారు సో మెయిన్ వచ్చేసరికి ఏంటంటే మీ రెజ్యూమే కదా చూసిన వెంటనే సెలెక్ట్ చేసి ఆఫ్టర్ మీకు మెయిల్ అయినా కాల్ అయినా చేస్తారు సో కాబట్టి మీరు రెజ్యూమే మంచిగా అప్లోడ్ చేయండి అప్లోడ్ చేయడం పక్కన పెడితే మీ రెజ్యూమ్ని క్రియేట్ చేసుకోవడంలో మంచిగా మీకు వచ్చే స్కిల్స్ అన్నీ కూడా అందులో పెట్టండి అలా అయితే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యి మీకు కాల్ చేస్తారు ఆఫ్టర్ జాబ్ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా ఉంటాయి సో అది మెయిన్ ఇక్కడ అప్లై పైన క్లిక్ చేసి మంచిగా మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేయండి మీ ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి రెజ్యూమ్ అండ్ మీ అడ్రస్ సో అది మెయిన్ అదొకటి ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే చూడండి సో ఈ కంపెనీ గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఏమైనా మీకు కావాలంటే వాళ్ళ యొక్క లింక్స్ అనేది ఇచ్చారు సో ఈ లింక్స్ పైన కూడా క్లిక్ చేసేసి ఈ కంపెనీ గురించి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు సో అదొకటి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి వాట్ ఆర్ వీ లుకింగ్ ఫర్ సో వీళ్ళు ఏంటంటే ఈ కంపెనీ వాళ్ళు మెయిన్ వీళ్ళకి కావాల్సింది ఏంటి కూడా వీళ్ళు మెన్షన్ చేశారు అండ్ ఇండివిజువల్ విత్ ఎక్సలెంట్ తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటర్ప్రెషనల్ ఎబిలిటీస్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అయితే ఇచ్చారు సో ఏంటంటే ఎక్సలెంట్ తెలుగు కమ్యూనికేషన్ అయితే ఉండాలి మీది తెలుగు అయితే తెలుగు తమిళ తమిళ హిందీ అయితే హిందీ సో నేను ఏంటంటే ఇది తెలుగు వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే చెప్తున్నాను సో మెయిన్ ఆ ఇండివిజువల్ విత్ ఎక్సలెంట్ తెలుగు కమ్యూనికేషన్ మంచిగా తెలుగు లాంగ్వేజ్ మాట్లాడే ఇక్కడ ఇచ్చారు చూడండి ప్రెజెంటేషన్ స్కిల్స్ మనం ప్రజెంటేషన్ అనేది మనం మాట్లాడేటప్పుడు ఆ ప్రజెంటేషన్ అనేది మంచిగా ఇవ్వాలి సో ఆ ప్రెజెంటేషన్ స్కిల్ తెలుగు మంచిగా వచ్చిన వాళ్ళైతే అప్లై చేయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే హైలీ డెడికేటెడ్ ఇండివిజువల్ హు ఆర్ హార్డ్ వర్కింగ్ అండ్ విత్ ఎక్స్ట్రీమ్ డిటర్మేషన్ అయితే ఇచ్చారు సో ఏంటంటే మంచిగా హార్డ్ వర్క్ చేసి హైలీ డిటర్మైన్ అంటే మనకి హార్డ్ వర్కింగ్ చేయాలి మంచి డెడికేటెడ్గా ఉండాలని అయితే వీళ్ళైతే అంటున్నారు సో అదొకటి అండ్ నెక్స్ట్ వన్ టైం టు టైం రిపోర్ట్స్ అన్నీ కూడా వీళ్ళకి సెండ్ చేయాలి వర్క్ చేసేటప్పుడు ఏంటంటే జెన్యున్గా అలాగే మంచి హైలీ డెడికేటెడ్గా రిపోర్ట్ అంటే టైమింగ్స్కి టైమింగ్ టైమింగ్కి ప్రతి ఒక్క రిపోర్ట్స్కి వాళ్ళు సెండ్ చేస్తూ ఉండాలి సో అదొకటి ఆ ఎబిలిటీ అనేది ఉండాలి మెయిన్ అండ్ ఇక్కడ వీళ్ళు చాలా ఇచ్చారు ఇంకా మనకి మంచిగా మైండ్ సెట్ కూడా మంచిగా ఉండాలని అయితే వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి సో ఇలా అన్నీ ఇచ్చారు అండ్ నెక్స్ట్ అక్కడ మనం చేసేది వర్క్ ఏముంటుంది కూడా వీళ్ళైతే మెన్షన్ చేశారు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యాక్టింగ్ యాజ్ మెంటారు గైడు అండ్ బీయింగ్ సోర్స్ ఆఫ్ కెరీర్ అడ్వైజ్ ఫర్ పొటెన్షియల్ లెర్నర్స్ సో ఏంటంటే మనం చేసే వర్క్ ఎలా ఉంటుందంటే ఒక మంచి గైడ్గా గైడ్ కానీ మెంటార్ కానీ ఎలా అంటే బీయింగ్ ఏ సోర్స్ ఆఫ్ కెరీర్ అడ్వైజ్ ఎవరికైనా ఒక కెరీర్ అడ్వైజ్ ఇవ్వడం కానీ సో ఇట్లా ఉంటుంది మన వర్క్ మెయిన్ వచ్చేసరికి ఇక్కడ చేసే వర్క్ ఏంటంటే ఒక మంచి గైడ్గా ఒక ఇప్పుడు స్కూల్ ఉందనుకోండి అందులో ఉండే పిల్లలకి ఒక మంచి మెంటార్గా కానీ ఒక గైడ్గా కానీ ఒక మోటివేషన్ ఇచ్చే విధంగా ఉండాలి మంచిగా ఏంటంటే ఒక కెరీర్ అడ్వైజ్గా ఉండాలని అయితే వీళ్ళైతే అంటున్నారు సో అదొకటి మెన్షన్ చేశారు సో ఇలా చాలానే ఇచ్చారు ఇవన్నీ అండ్ ఇక్కడ మెయిన్ సాలరీ విషయం చూసేద్దాం సో ఎర్నప్ టు సిక్స్ ఎల్పిఏ ఇన్క్లూడింగ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ అయితే ఇచ్చారు సో ఎట్లా అంటారా ఇక్కడ సిక్స్ ఎల్పి అంటే అంటే మనకి వన్ ఇయర్కి పర్ యానము సిక్స్ ఎల్పి అంటే ఆరు లక్షల శాలరీ అనేది ఉంటుంది సో మనకి ఎంత కాదన్నా పర్ మంత్ ఫార్టీ థర్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ థౌజండ్ అయితే మనకి శాలరీ అనేది మంచిగా ఉంటుంది అండ్ ఇన్క్లూడింగ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇంటెన్సివ్ సో పర్ఫార్మెన్స్ బేస్డ్ అంటే చెప్పాను కదా మన తెలుగు కమ్యూనికేషన్ అనేది మంచిగా ఉంటే మన పర్ఫార్మెన్స్ బాగుంటే శాలరీ అనేది హైగా వస్తుందని అయితే వీళ్ళైతే అంటున్నారు సో ఇన్క్లూడింగ్ వీటితో కలిపే సిక్స్ ఎల్పిఏ పర్యానం ఆరు లక్షలు అయితే శాలరీ అనేది ఉంటుంది సో అది అండ్ లాంగ్వేజెస్ను ఇక్కడ నేటివ్ స్పీకర్ ఫర్ తెలుగు అయితే తెలుగు తమిళ అయితే తమిళ హిందీ అయితే హిందీ గుడ్ ఫ్రూ మనకేంటంటే ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ అండ్ యాడెడ్ అడ్వాంటేజెస్ అయితే ఇచ్చారు సో ఏంటంటే ఇంగ్లీష్ కూడా వచ్చుంటే ఇంకా బెటరు అదైతే ఉండాలి సో అది ఇవైతే వర్క్ లొకేషన్ ఇక్కడ చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ కరెంట్లీ అండ్ షుడ్ బీ ఫిక్స్బుల్ టు కమ్ టు ద ఆఫీస్ వెన్ అవర్ రిక్వైర్డ్ సిక్స్ డేస్ ఏ వీక్ సో ఏంటంటే ప్రెసెంట్ ఏంటంటే వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు ఆఫ్టర్ ఏంటంటే ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది సో మన రిక్వెస్ట్ ఇలాంటివంతా చేస్తే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇవ్వచ్చు వీక్లో సిక్స్ డేస్ అనేది వర్కింగ్ అనేది ఉంటుందంట సో ఇది ఇంకా చాలా ఇచ్చారు ఇక్కడైతే చూడండి మనకి తెలుగు వాళ్ళకి ఫర్ ఇక్కడ వీడియోస్ ఇచ్చారు చూడండి ఇక్కడ స్మాల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలో తెలియని వాళ్ళు సో ఆ ఇంటర్వ్యూ టిప్స్ అయితే వీడియో ఇది ఫర్ తెలుగు అని ఇచ్చారు కదా తెలుగు వాళ్ళకి మాత్రమే సో ఇంటర్వ్యూ వీడియోస్ ఈ వీడియోస్ చూడండి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంటర్వ్యూని ఎలా క్రాక్ చేస్తే మనకి జాబ్ వస్తుంది అనేది వీళ్ళంతా మెన్షన్ చేసి చెప్తారు అండ్ ఆల్సో క్వశ్చన్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి కదా ఆ క్వశ్చన్స్ ఇవి అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇది అండ్ హౌ టు గెట్ ఏ జాబ్ సో ఈ స్టెప్స్ అన్నీ కూడా వీళ్ళు ఆల్రెడీ ఇచ్చేశారు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇంటర్వ్యూ క్వాలిఫికేషన్స్ అలాగే ఏంటనేది కంప్లీట్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందని కూడా వీడియోస్ చేసి పెట్టారు ఆ వీడియోస్ చూసి మనం తిరిగి రిటర్న్ అయితే చెప్పేవచ్చు చాలా సింపుల్ అండి ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అనేది చేసుకోండి అప్లై పని క్లిక్ చేసి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ తర్వాత వాచింగ్ దిస్ వీడియో